మార్కెట్లు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి. కొనుగోళ్లు పెరగడంతో సూచీలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. నష్టాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసి లాభాల పాట పట్టాయి. సోమా గురువారాల్లో లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు శుక్రవారం కొద్దిగా రికవరీ చేసుకున్నారు. వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమ్మకాల ఊపు తగ్గిపోయి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫలితంగా మదుపర్ల సంపద మళ్లీ తిరిగి వచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో తాజా పరిణామం ఇది. కరోనా వైరస్ ప్రభావంతో సోమా గురువారాల్లో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభపడ్డాయి. సెన్సెక్స్ నిఫ్టీ మళ్లీ కళకళలాడాయి. సెన్సెక్స్ 1325 పాయింట్లు, నిఫ్టీ 365 పాయింట్లు పుంజుకుందాయి. సెన్సెక్స్ 34103 పాయింట్ల వద్ద, నిఫ్టీ 9955 పాయింట్ల వద్ద స్థిరపడింది. వాస్తవానికి శుక్రవారం ఉదయం కూడా మార్కెట్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రారంభంలోనే సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఓపెనింగ్ లో గత ముగింపు కంటే 1500 పాయింట్లు పడిపోయింది. 9:20 సమయానికి ఏకంగా 3090 పాయింట్ల నష్టంలోకి వెళ్లిపోయింది. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ 30137 పాయింట్లకు, ఎన్ఎస్ఈ ఇండెక్స్ 8737 పాయింట్లకు దిగజారింది. గురువారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 1,37,12,558 కోట్లుగా ఉండగా, శుక్రవారం ఉదయం మరో 9 లక్షల కోట్లకు పైగా తగ్గి 1,24,11,324 కోట్లకు తగ్గింది. ఎన్ఎస్ఈ 50, బీఎస్ఈ 30లోని అన్ని కంపెనీలు నష్టాల్లో పడ్డాయి. మార్కెట్ చరిత్రలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత తొలిసారి ట్రేడింగ్ ను నిలిపివేశారు. అంతర్జాతీయ పరిణామాలతో కీలక సూచీలు 10% పైగా పతనం కావడంతో ట్రేడింగ్ ను ఆపేశారు. మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో ఇండెక్స్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. సెన్సెక్స్ 29,687.52 పాయింట్లు, ఎన్ఎస్ఈ 8,624 పాయింట్ల వద్ద ఉన్న సమయంలో ట్రేడింగ్ ను నిలిపివేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గదనే ప్రచారం, సౌదీ రష్యా మధ్య పెట్రోవార్, ఇరాక్ పై అమెరికా వైమానిక దాడులతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. షేర్లను అమ్మేవారే తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో మార్కెట్లు పతనమయ్యాయి. అమ్మకాల ఒత్తిళ్లకు గురైన సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ట్రేడింగ్ పునఃప్రారంభమైన తరువాత పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. షేర్ల ధరలు విపరీతంగా పడిపోవడంతో ఇదే అదునుగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రాడేలో ఇండెక్స్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. ఒక దశలో సెన్సెక్స్ 4,500 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఎన్ఎస్ఈ కూడా మళ్లీ 10,000 బెంచ్ మార్కును తాకింది. రూపాయి కూడా బలపడింది. ఓ సమయంలో డాలర్తో రూపాయి మార్కం విలువ 74.50 పడిపోగా ట్రేడింగ్ ప్రారంభం తర్వాత 73.90 వద్ద స్థిరపడింది. ఇక ఆఖరి గంటలో మళ్లీ అమ్మకాలు పెరగడంతో లాభాల శాతం తగ్గింది.